నువ్వొకండి పైలో దానికి పంపించాలి ఎవరా చెప్పు చెవారెడ్డి వాయిని అడ్డంగా నరికి వారి తలకాయని కాళ్ళ దగ్గర ఉంచుతారు మహేంద్ర ఎవడో రాజా అనబడే కుర్ర డాక్టర్ నాకు పోటీగా నిలబడుతున్నాడు వాడంతా చూడాలి రాజా ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది లేడు పేద ప్రజల గుండెల్లో ఆ రాజ్య దైవం వీడు నాకు పోటీకి నిలబడితే నా పదవి పలుకుబడి అన్నీ పోతాయి ఆవిసి మీరు మర్చిపోయండి మీరు ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోండి మహేంద్ర మరొక విషయం రేపు జరగబోయే ఎలక్షన్లో మీ వాళ్ళని ఓ 100 మందిని పంపించి రిగ్గింగ్ చేయించి గెలిపించే బాధ్యత మీది దానికి ఎంత డబ్బు కావాలో తీసుకో మిత్రమా శివరెడ్డి నువ్వు గెలిచి సీఎం అయిన తర్వాత నాకు హోమ్ మినిస్టర్ ఇస్తే చాలయ్యా ఓకే మహేంద్ర ఈ డీల్ నాకు ఓకే శివరెడ్డి ఆ వాళ్ళని 100 మందిని పంపిస్తా అటు వచ్చిన వాళ్ళని అడ్డంగా నడిపించేస్తా మహేంద్ర నా పేరు మాత్రం బయటకు రాకుండా చూసుకో అలాగే శివరెడ్డి అన్నట్టు ఓ ఉత్తమైన విషయం మర్చిపోయాను మన సమాచారం సీఈఓ చిగిలిపల్లి రాము ఫోన్ చేశాడు విశాఖపట్నంలో జనసేన అక్కడ రెండో మూడో సీట్లు వస్తాయంటున్నాడయ్యా కానీ అవంతి శ్రీను గంటా శ్రీనివాస నిలబడిన తర్వాత అవి కూడా రావంటున్నాడు తర్వాత మన సిగిలిపల్లి లక్ష్మణరావు ఎయిర్పోర్ట్ నా పార్ట్నర్ వాడు కూడా ఇక్కడ అన్నాడయ్యా శ్రీకాకుళంలో మనం పార్టీలకు వెళ్ళి కోడ్లు తెలిసి వచ్చాడనే తప్ప ఓట్లేసే నా కొడుకు ఒక్కడూ లేడంటున్నాడు మిత్రమా నా పేరు మాత్రం బయటకు రాకుండా చూసుకో ఇవన్నీ చూసుకుంటాను కానీ మీరు మీ పనిలో ఉండండి మిత్రమా ఈ అన్నది సమయంలో మన లక్ష్మాబ్తో విందు చేస్తుందా ఆడగాలి తగిలి చాలా రోజులైందయ్యా అలా అలా అల్లపడి.